ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. వారికోస్ వెయిన్స్కి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వారికోస్ వెయిన్స్కి లేటెస్ట్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ గురించి చెప్పడానికి మనతో పాటు డాక్టర్ అబ్లా సంధ్యాల ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ అనుకోవచ్చు వారికోస్ వెయిన్స్కి. సో వారికోస్ వెయిన్స్ అంటే బేసికలీ ఇది ఒక వాస్కులర్ ప్రాబ్లం. అందరూ నరాల ప్రాబ్లం అనుకుంటారు, కానీ నరాలకు సంబంధించిన ప్రాబ్లమే కాదు, దీన్ని సిరల్ అంటాం, అంటే రక్తనాళాలు దాంట్లో వచ్చే ప్రాబ్లం. రకరకాల కారణాలు ఉన్నాయి, కానీ ఈ మధ్యన మీరు అడిగినట్టే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈజ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఈ మధ్యకాలంలో ఎస్పెషల్లీ కార్పొరేట్ సెక్టర్లో చూస్తే చాలామంది ఐదర్ ప్రొలాంగ్ స్టాండింగ్, ఈ సేల్స్ వాళ్ళది లేదా పోలీస్ వాళ్ళది లేదా టీచర్స్కి ప్రొలాంగ్ స్టాండింగ్ ఉంటుంది వర్క్, లేదా ఐటీ వాళ్ళకి ప్రొలాంగ్ సిట్టింగ్ ఉంటుంది. సో సిస్టమ్ ముందు ఒకే పొజిషన్లో ఎన్నో అవర్స్ కూర్చుంటే సిట్టింగ్ బేసికలీ సెమీ స్టాండింగ్ లాంటిది కాబట్టి ఆ మోకాలు కింద నుంచి అది కాళ్ళు అంతా ఒకే పొజిషన్లో ఉంటుంది కాబట్టి ఆ వెయిన్స్ మీద ప్రెషర్ పడి డ్యామేజ్ అయ్యి ఈ వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం చాలా మట్టుకు ఉంది. ఇంకోటి ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, బిట్ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంత యాక్టివ్ మూమెంట్ ఉండదు కాబట్టి దానివల్ల వెయిట్ గెయిన్ కూడా వస్తే, వెయిట్ కూడా ఒక మేజర్ రీజన్ అన్నమాట. వెయిట్ గెయిన్ అయితే ఆ వెయిట్ వలన బాడీ మీద జనరల్ బాడీ హ్యాబిటస్ వలన ఆ వెయిన్ మీద ప్రెషర్ పడి ఈ పక్కన కనిపించే యానిమేషన్ లాగా ఆ వెయిన్ వాల్వ్ డ్యామేజ్ అయిపోయి బ్లడ్ అంతా కింద పడి వారికోస్ వెయిన్స్ లాగా ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లైఫ్ స్టైల్ వన్ మేజర్ ఇస్ ఫ్యాక్టర్. యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే కంట్రోల్ అయ్యే అవకాశం చాలా మట్టుకు ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు యూజువల్లీ వారికోస్ వెయిన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎలాంటి సింటమ్స్ చూస్తాం, ఎలాంటి స్టేజెస్లో ఏ సింటమ్స్ అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? యా, సో వారికోస్ వెయిన్స్ని స్టేజెస్ వైజ్ క్లాసిఫై చేసి సింటమ్స్ చెప్తే 6 స్టేజెస్లో క్లాసిఫై చేసుకున్నాము. ఫస్ట్ స్టేజెస్ స్పైడర్ వెయిన్స్ అండ్ రెటికులర్ వెయిన్ స్టేజ్. ఈ స్టేజ్లో కాళ్ళ మీద చిన్న చిన్న కొమ్మల్లాగా, చెట్టు కొమ్మల్లాగా గ్రీనిష్ బ్రాంచెస్, రెడ్డిష్ బ్రాంచెస్ కానీ స్పైడర్ వెబ్స్ లాగా ఉంటాయి, అందుకే దీన్ని స్పైడర్ వెయిన్స్ అంటాం. ఇంకొంచెం ఉబ్బితే కొంచెం దొడ్డుగా అయితే దాన్ని రెటికులర్ వెయిన్స్ అంటాం. ఈ స్టేజ్లో పెద్ద సింప్టమ్స్ ఏముండవు, అట్ బెస్ట్ కాస్మెటిక్ ప్రాబ్లం లాగా ప్రజెంట్ అవుతుంది. కొద్ది శాతం మందికి నొప్పులు రావచ్చు, చాలా మినిమల్. సెకండ్ స్టేజ్ ఇస్ మన ప్రాపర్ వారికోస్ వెయిన్ స్టేజ్. ఈ స్టేజ్లో యాక్చువల్ సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి. వన్ కామన్ సింప్టమ్ వచ్చేసి పెయిన్ అనమాట, మోకాళ్ళ నొప్పులు కావు, ఇంకా వేరే టైప్ ఆఫ్ పెయిన్ కాదు, ప్రాపర్ పెయిన్ అనమాట. జాయింట్స్ వదిలేస్తే మిగతా చోట నొప్పులు లాగా ప్రజెంట్ అవ్వచ్చు. సెకండ్ థింగ్, ఏం జరుగుతుంది లోపల, ఆ వాల్వ్ డ్యామేజ్ అయిపోయి ఆ బ్లడ్ అంతా కింద పడిపోయి వెయిన్ ఉబ్బిపోతుంది. సో ఆ వెయిన్ ఉబ్బడం వల్ల దానికి స్పేస్ మించి ఆక్యుపై చేసుకుంటుంది కాబట్టి కాళ్ళు ఒక తెలియని డిస్కంఫర్ట్ ఉంటుంది. బ్లడ్ అంతా కింద పడడం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి డ్రాగింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది, అంటే కాలు కిందికి లాగుతున్నట్టు అనిపిస్తుంది. అందరు ఇది స్పైనల్ ప్రాబ్లం, న్యూరో ప్రాబ్లం అని ఎంఆర్ఐ సిటీ చేయించుకుంటారు, ఎంఆర్ఐ చేయించుకుంటారు, నార్మల్ వస్తుంది. అప్పుడు మనం స్కాన్ చేస్తే ఈ వారికోస్ వెయిన్స్ అని వెళ్తుంది. సో అదొక మేజర్ సింప్టమ్. ఇంకొక సింప్టమ్ వచ్చేసి దురదలు అనమాట, నవ్వులు. ఇంకొక సింప్టమ్ వచ్చేసి ఇట్లా కాళ్ళ మీద సూలుతో పొడుస్తున్నట్టు, ముద్దు బారినట్టు, మోకాళ్ళు చిప్ప దగ్గర నొప్పులు రావచ్చు. కొంతమంది పడుకొని లేసరికి బాగుంటుంది, మంచి రిలీఫ్ ఉంటుంది. రోజంతా పని చేసేసరికి లెగ్లో అన్యూజువల్ టైర్డ్నెస్ ఉంటుంది, అవసరం మించి ఎక్కువ బాధ అనిపిస్తుంది, లెగ్ టైర్డ్నెస్ అంటారు. కొంతమందికి నైట్ క్రాంప్స్ వస్తాయి, నిద్రలో కాలు పట్టడం, ఇవన్నీ మేజర్ సింప్టమ్స్ అనమాట. సో నొప్పులు, దురదలు, మంటలు ఇవన్నీ మేజర్ సింప్టమ్స్ సెకండ్ స్టేజ్లో. థర్డ్ స్టేజ్ ఇస్ ఎడిమాటస్ స్టేజ్, అంటే కాలు వాపులతో ప్రజెంట్ అవుతుంది. ఫోర్త్ ఇస్ స్కిన్ డిస్కలరేషన్ స్టేజ్ అనమాట. ఈ స్టేజ్లో ఇంతకుముందు స్టేజ్లో కూడా చిన్న చిన్న మచ్చలు, ఎర్ర మచ్చలు కానీ నల్ల మచ్చలతో స్టార్ట్ అయిన వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చేసరికి అదంతా కలిసిపోయి కాళ్ళంతా యునానిమస్గా నల్లగా అయిపోయి కింద నుంచి పై దాకా స్ప్రెడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. దాంతోపాటు స్కిన్ కొంచెం హార్డ్ అయిపోతుంది. ఫిఫ్త్ స్టేజ్ ఇస్ ఆన్ అండ్ ఆఫ్ అల్సరేషన్ స్టేజ్, హీల్డ్ అల్సరేషన్ స్టేజ్. అంటే ఈ స్టేజ్లో ఏమైతుందంటే ఎన్నో సంవత్సరాల్లో లేదా నెలల నుంచో సఫర్ అవుతున్న వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చేసరికి ఒకటి తర్వాత ఒకటి సింప్టమ్స్ యాడ్ అయ్యి, ఆ నొప్పులు కానీ వాపులు, దురదలు ఇవన్నీ యాడ్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చేసరికి ఆ వెయిన్ అంతా ఉబ్బిపోయి బాగా బర్స్ట్ అయిపోయి బ్లీడింగ్ అయ్యి పుండులాగా ఏర్పడుతుంది అనమాట. బ్లీడింగ్ వచ్చేసరికి భయపడతారు, పుండు వచ్చేసరికి కొంతమంది ఇగ్నోర్ చేస్తారు, అంత సీరియస్ కాదేమో అని, ఎందుకంటే దాని మట్టుకు అదే మానిపోతుంది. కొంచెం టైం తీసుకున్నా సరే మెల్లిగా మానిపోతుంది, మళ్ళీ కొద్ది వారాలు కొద్ది నెలల తర్వాత మళ్ళీ రికరెన్స్ వస్తుంది. సో ఫిఫ్త్ స్టేజ్ ఇస్ ఆన్ అండ్ ఆఫ్ అల్సరేషన్ స్టేజ్ అనమాట. అండ్ సిక్స్త్ అండ్ ఫైనల్ స్టేజ్ ఇస్ నాన్ హీలింగ్ అల్సర్ స్టేజ్. అంటే ఈ స్టేజ్లో కాళ్ళ మీద పెద్ద పుండు పడి మనం ఇంకా ఏం చేసినా మానదు. ఎందుకు ఇలా జరుగుతుందంటే అండర్లయింగ్ వెయిన్ చెడిపోయింది, ఆ వెయిన్ డ్యామేజ్ అయిపోయి వారికోస్ వెయిన్స్ వచ్చింది. సో దానికి లేజర్ ట్రీట్మెంట్ చేసి కంప్లీట్గా క్యూర్ చేస్తే తప్ప మీద వచ్చే సింప్టమ్స్ ఏమీ తగ్గవు. ఓకే కాల్. హలో,
మేడం కొంచెం గట్టిగా మాట్లాడవా సత్యనారాయణ చెప్పండి మీ డౌట్ ఏంటి చెప్పండి సత్యనారాయణ మేడం మాకు అలానే ఉన్నాయి అది ఆరోగ్యశ్రీ వర్తిస్తుందా డబ్బులు ఎంత అవుతాయి ఇది ఒక్కటేనండి మీ డౌట్ ఇంకా కాల్ సింప్టమ్స్ ఏం లేవా ఏం సింప్టమ్స్ ఉన్నాయి మీ కాళ్ళకి కాళ్ళకి బాగా మేడం ఏదండి హలో హలో మేడం కాళ్ళకి ఎలా ఉంటాయి సింప్టమ్స్ మీకు అది అది ఇంకా ఇంకేముంటాయి సింప్టమ్స్ తప్పితే అది తప్పితే ఇంకేం బాధలు ఉంటాయండి కాళ్ళు కాళ్ళకి ఏమైనా స్కానింగ్ అయిందా అండి టెస్ట్ స్కానింగ్ చేయించారా ఏమైనా టెస్ట్లు చేయించారా టెస్ట్ అయితే ఏం జరగలేదు అంతే కదా ఓకే ఫైన్ ఇన్నట్టు సో నేను నా దగ్గర వచ్చే అందరు పేషెంట్ యునానిమస్లీ ఫస్ట్ కౌన్సిల్ చేసేది ఏంటంటే మీ కాలు మీద పెద్ద పెద్ద వెయిన్స్ కనిపించినా మీరు సెల్ఫ్ డయాగ్నోస్ చేయకండి అని వారికోస్ వెయిన్స్కి సో మెనీ సింప్టమ్స్ రావచ్చు సో మెనీ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఉండొచ్చు అంటే వేరే ప్రాబ్లమ్స్ కూడా అయ్యి ఉండొచ్చు సో మీరు ఏ డాక్టర్ని కన్సల్ట్ అయినా నన్ను కన్సల్ట్ అయినా సరే నేను ఫస్ట్ థింగ్ అడ్వైజ్ చేసేది ఒక స్కాన్ అన్నమాట అందరికీ ఎండ్ నుంచి ఫస్ట్కి రాకండి ఫస్ట్ నుంచి ఎండ్కి వెళ్దాం అంటాను ఎండ్ డిస్కషన్ ఏంటి కాస్ట్ ఎంత అవుతుంది అది ఇంపార్టెంటే కానీ అట్ ది ఎండ్ వస్తుంది అనమాట ఫస్ట్ మిమ్మల్ని అంతా కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేసి మీ సింప్టమ్స్ అన్నీ రాసుకొని నిజంగానే వారికోస్ వెయిన్స్ అనిపిస్తే స్కాన్ రాస్తాను ప్రతి పేషెంట్ ఇన్వేరియబుల్లీ స్కాన్ చేయించుకోవాల్సిందే స్కాన్ అంటే ఏదో ఇట్లా మీద చూసి సర్జరీ చేద్దాం లేజర్ చేద్దామంటే కుదరదు స్కాన్ చేసి రిపోర్ట్స్ తీసుకోవాలి రిపోర్ట్ ఒక ప్రింటెడ్ రిపోర్ట్ విత్ ఫిల్మ్ తీసుకోవాలి దాంట్లోనే ఇంకో వేరే డాక్టర్ సెకండ్ థర్డ్ ఒపీనియన్ ఇవ్వడానికి కుదురుతారన్నమాట సో ప్రాపర్ లీగల్ రిపోర్ట్ తీసుకోవాలి దాని బేసిస్ మీద వారికోస్ వెయిన్స్ వస్తే అప్పుడు ట్రీట్ చేయాలి ఎందుకంటే దీంట్లో సో మెనీ వేరియేషన్స్ ఉంటాయి కొన్నిసార్లు బయట మనకి పెద్ద పెద్ద వెయిన్స్ కనిపించినా సరే స్కాన్ చేసి చూస్తే అదేదో చిన్న కొమ్ము ఉంటుంది అంత ఇంపార్టెంట్ అనిపించదు కొన్నిసార్లు చెప్పే సిమ్టమ్కి స్కాన్కి మ్యాచ్ అవ్వదు సో వీళ్ళకి ట్రీట్మెంట్ అవసరం లేదా ఆలోచిస్తాం కొన్నిసార్లు మెయిన్ వెయిన్ే చెడిపోతుంది కొన్నిసార్లు టోటలీ డయాగ్నోసిసే వేరే వస్తుంది సో ఇలా ప్రాపర్ డయాగ్నోసిస్ చేయకుండా తొందరగా మీరు ఎండ్ ఎంత ఖర్చు అవుతుంది ఆ యాంగిల్ నుంచి మొదలు పెట్టద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాబ్లం ఏంటి అది ప్రాపర్లీ ఎవాల్యుయేట్ అయిందా దీనికి నిజంగానే లేజర్ ట్రీట్మెంట్ అవసరం లేదా దాని తర్వాత లాస్ట్లో వచ్చే డిస్కషన్ అది సో మీరు ఒకసారి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయించుకుంటే అప్పుడు వచ్చి కన్సల్ట్ అవ్వండి అన్ని కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్లో డిస్కస్ చేస్తున్నది ఓకే డాక్టర్ ఇప్పుడు ట్రీట్మెంట్ మెథడ్స్ ఎన్ని ఉంటాయి ఏ స్టేజ్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది స్టేజెస్ వైజ్ ట్రీట్మెంట్ అంటే ఇనీషియలీ ఫస్ట్ స్టేజ్లో అయితే ట్రీట్మెంట్ చేయము ఆ స్పైడర్ వెయిన్ రెటికులర్ వెయిన్ స్టేజ్ ఉన్నప్పుడు అట్ బెస్ట్ ఇస్ కాస్మెటిక్ ప్రాబ్లమ్ యూజువలీ యంగ్ అన్మ్యారీడ్ ఉమెన్ వస్తారు ఆ చిన్న చిన్న వెయిన్స్ తీసేయడానికి దానికి లేజర్ చేస్తాం కానీ కాస్మెటిక్ లేజర్ చేస్తాం అంత మెడికలీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు హెల్త్ వైజ్ ప్రాపర్ ప్రాబ్లం యాక్చువల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది సెకండ్ స్టేజ్ నుంచి సో సెకండ్ నుంచి సిక్స్త్ మధ్యలో ఏ స్టేజ్లన్నా మనం లేజర్ ట్రీట్మెంట్ చేయగలుగుతాం పుండు వచ్చిన స్టేజ్ కూడా లేజర్ చేయగలుగుతాం కానీ ఎంత ఎర్లీ స్టేజ్ సెకండ్ ఆర్ థర్డ్ స్టేజ్లో చేయించుకుంటే రిజల్ట్స్ కూడా స్లైట్ ఫాస్టర్ వస్తుంది అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కనుక చూస్తే ఇంతకుముందు నుంచి ఇప్పటికి ఏమేమి ఆప్షన్స్ వచ్చినాయంటే ఇంతకుముందు ట్రెడిషనల్ మెథడ్ సర్జరీ ఉండేది అది ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది దాంట్లో సెవెరల్ ఇష్యూస్ వచ్చేది సర్జరీలో ఏం ప్రాబ్లం వచ్చేది అంటే ఒకటి మేజర్ సర్జరీ కాబట్టి దానికి రిలవెంట్ మేజర్ ఇన్వెస్టిగేషన్స్ అనస్థీషియా చెకప్ చేయించాక పేషెంట్ని అడ్మిట్ చేసి హాస్పిటల్లో చాలా రోజులు పెట్టాల్సి వస్తుంది మేజర్ సర్జరీ కాబట్టి సెకండ్ థింగ్ ఇన్సిషన్ ఇవ్వాలి కాలు మీద అంటే కోయాలన్నమాట సో కాలు మీద స్కార్స్ పడతాయి కుట్లు పడతాయి థర్డ్ థింగ్ రేర్ అనుకోండి బట్ పక్కన నరం డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది ఫోర్త్ థింగ్ ఏంటంటే మేజర్ సర్జరీ కాబట్టి దాంట్లో ఏం చేస్తారు చెడిపోయినవన్నీ కట్ చేసి తీసేస్తారు బయటికి తీసేసి మిగతావన్నీ కుట్టేస్తారు అన్నమాట కుట్టేసి క్లోజ్ చేసేస్తారు సో దీనివల్ల చాలా రోజులు హాస్పిటల్ ఉండాల్సి వచ్చేది చాలా వారాలు బెడ్ రెస్ట్ తీసుకుని వచ్చేది సో ఇది మేజర్ డిసడ్వాంటేజ్ సో సరే ఇవన్నీ పక్కన పెట్టినా మేజర్ ఇష్యూ వచ్చేది సక్సెస్ రేట్ దగ్గర ప్రపంచంలో బెస్ట్ సర్జన్ చేసినా సరే సర్జరీకి అట్ బెస్ట్ 50-60% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే 40-50% ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది చేసే డాక్టర్ ఫాల్ట్ ఏం కాదు ఈ ప్రొసీజర్ ఇట్సెల్ఫ్ ఓల్డ్ అండ్ అవుట్డేటెడ్ మెథడ్ దాంట్లో రకరకాల మెథడ్స్ ఉన్నాయి కానీ ఇది జనరల్ సక్సెస్ అండ్ ఫెయిలియర్ రేట్ సో దీనికంటే బెటర్ మెథడ్ రావాలని రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చినాయి తర్వాత ఆర్ఎఫ్ఏ అని వచ్చింది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఇది లేజర్కి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది కానీ మెషిన్ తేడా ఉంటుంది సో దానివల్ల దాని సక్సెస్ రేట్ కూడా స్లైట్లీ వేరియేషన్ ఉంటుంది తర్వాత ఈ మధ్య కాలంలో మోకా అని వచ్చింది చాలా పాపులర్గా ట్రై చేస్తున్నారు దానికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే దానికి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ లేవు అంటే 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తుందా రాదా అంటే షోర్ షాట్ చెప్పడానికి ప్రొసీజర్లు ఉండదు తర్వాత కొంతమంది స్క్లీరోథెరపీ డైరెక్ట్ ఈ పెద్ద వెయిన్కి ట్రై చేస్తారు
దానికి కూడా కంప్లీట్ రిజల్ట్స్ తెలియవు. సో ఇవన్నీ పక్కన పెడితే యాజ్ ఆన్ టుడే గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఫర్ వారికోస్ వెయిన్స్ ఇస్ లేజర్ ట్రీట్మెంట్ మాత్రమే. ఎందుకంటే దీనికి సో మెనీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటేమో లాంగ్ టర్మ్ రిజల్ట్స్ తెలుసు మనకి, 100 మందికి చేస్తే 98 మందికి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఓన్లీ ఇద్దరికి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది 10 ఇయర్ రిజల్ట్స్ చెప్తున్నాను. 10 ఇయర్స్ తర్వాత కూడా ఇంత సక్సెస్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సెకండ్ థింగ్, ఇది నాన్ సర్జికల్ మెథడ్, ఎక్కడ సర్జరీ చేసినట్టు ఉండదు, ఎక్కడ కుట్లు ఉండవు, స్కార్స్ ఉండవు. ఇంకో పాయింట్ ఏంటంటే దీనికి కావాల్సిన చిన్న చిన్న ఇన్వెస్టిగేషన్స్ చేసి అనస్థీషియా క్లియరెన్స్ ఇస్తే మనం జస్ట్ రీజనల్ అనస్థీషియా ఇస్తాం, అంటే ఉట్టి కాలు వరకే మర్తిస్తాం. సో అనస్థీషియా రిస్క్ కాంపోనెంట్ కూడా తగ్గిపోతుంది, పేషెంట్ రికవరీ కూడా ఫాస్ట్ ఉంటుంది, తొందరగా మత్తు తగ్గిపోతే లేచి కాసేపు నడిచి వెళ్ళిపోవచ్చు. సో హాస్పిటల్లో హాఫ్ డేకి మించి ఉండే అవసరం ఉండదు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ డే నుంచి బెడ్ రెస్ట్ అనేదే ఉండదు. సో ఇవన్నీ మనకి అడ్వాంటేజెస్ ఓవర్ సర్జరీ. సో అందుకే యాజ్ ఆన్ టుడే లేజర్ ట్రీట్మెంట్ ఇస్ అ గోల్డ్ స్టాండర్డ్. కాల్, హలో. హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. వెంకటేశ్వర్లు, మీ డౌట్ ఏంటి? చెప్పండి వెంకటేశ్వర్లు. మాట్లాడుతున్నానండి. ఓకే, చెప్పండి. ఆల్రెడీ నాకు అలాగే రైట్ లెగ్ అలాగే ఉంది సార్. ఓకే. కాలు వచ్చేసి కింద నల్లగా వచ్చేసింది. ఓకే. ఆల్రెడీ చెక్ చేయించాను డాక్టర్ దగ్గర. ఓకే. చెక్ చేస్తే ఆపరేషన్ చేయాలి అన్నారు. స్కాన్ అయిందండి అక్కడ? అండి, స్కాన్ స్కాన్ అయిందా? డాప్లర్ స్కాన్ ఉందండి. స్కాన్ అయింది కదా టెస్ట్? స్కాన్ అయింది, టెస్ట్ అయిందండి. దాంట్లో ఏమైనా వచ్చింది? అక్కడక్కడ బ్లాక్ అయింది అని చెప్పారు. రెండు చోట్ల, రెండు మూడు చోట్ల. హలో, కంటిన్యూ కంటిన్యూ. ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. ఓకే. ఎంత అవుతుంది సార్? అదొకటేనండి డౌట్, ఇంకేం డౌట్ లేదా? ఆల్రెడీ నొప్పిగా ఉంది, అంటే మామూలుగా నొప్పి వస్తుంది, కాలు వాపు వస్తుంది. ఓకే. ప్లస్ రెండో కాలు చెక్ చేయలేదు, అది కూడా మాక్సిమం. మా ఫస్ట్ కాల్ మాత్రం బాగా కొంచెం పెయిన్ ఎక్కువగా ఉంటుంది. సజెషన్ ఏం చెప్పారంటే సాక్స్ వేసుకోవాలి. సాక్స్ ఇప్పుడు మామూలుగా సాక్స్ వేసుకోండి, దీన్ని పొనుకునేటప్పుడు దిండ్లు కొంచెం హైట్ పెట్టుకొని పొనుకోండి అని చెప్పారండి. ఓకే. సో ఇంతే కదా మీ డౌట్, ఇంకేం లేదు కదా? అవును సార్. అండ్ సర్జరీ చేస్తా అని చెప్పారా? చెప్పారండి. లేజర్ అని ఏం చెప్పలేదా? లేజర్ లేజర్ ట్రీట్మెంట్ అని ఏం చెప్పలేదా? ఓన్లీ సర్జరీ అన్నారా? లేజరే చెప్పారు సార్, లేజరే చేయాల్సి వస్తుంది అని చెప్పారు. ఓకే ఓకే, ఫైన్. వినండి. సో ఒకటేమో ఇందాక చెప్పినట్టు ఎప్పుడైనా ఫ్రమ్ ఎండ్ టు ఫస్ట్కి రాకూడదు, ఫస్ట్ నుంచి లాస్ట్కి వెళ్ళాలి. ఒకటేమో మీరు వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వాలి, నేను ఇన్ పర్సన్ చూసి అవాల్యుయేట్ చేస్తా బయట ఎలా డయాగ్నోస్ అయింది, ఆ డాప్లర్ రిపోర్ట్ ఏంటి, దాంట్లో నిజంగా మీకు వారికోస్ వెయిన్స్కి ఈ లేజర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా అవాల్యుయేట్ చేస్తా. చాలాసార్లు చాలామంది పేషెంట్ని లేజర్ అవసరం లేదని ఎక్కడనో ఆల్మోస్ట్ అడ్మిట్ అయ్యే వాళ్ళు నా దగ్గరకు వస్తే ఫైనల్లీ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే డాప్లర్ రిపోర్ట్లో అంత ఉండదు, లేదా నేను పెట్టి స్కాన్ చేసి చూసినా అంత లేజర్ ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ అనిపించదు. సో ప్రాబ్లీ ఎవరో చెప్తే నేను దాని బేస్ మీద డెసిషన్ తీసుకోవడానికి ఉండదు. ఒకసారి మీరు వచ్చి కన్సల్ట్ అయితేనే బెటర్, అదంతా చూసి అప్పుడు మీకు లేజర్ ఏంటి, ఎందుకు చేయాల్సి వస్తుంది, నేను దాని తర్వాత రిజల్ట్స్ ఎట్లుంటాయి, లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఎట్లున్నాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాక లాస్ట్లో కాస్ట్ చెప్తాను. కాస్ట్ అనేది ఇట్లా పబ్లికలీ టీవీ షోస్లో చెప్పడానికి ఉండదు, ఇట్స్ సంథింగ్ ప్రైవేట్. మీకు కనుక్కోవాలంటే వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్. కొంతమంది జాబ్లో భాగంగా కంటిన్యూస్గా నిలబడాలి, లేకపోతే కూర్చోవాలి, వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి అసలు ఈ ప్రాబ్లం రాకుండా? అట్లా కొన్ని ఫ్యూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయాలి. ఒకటేమో డైట్ స్ట్రిక్ట్లీ కంట్రోల్ చేయాలి, ఇట్లాంటి వాళ్ళు మరి ఎక్కువ బరువు పెరగకుండా. సెడెంటరీ లైఫ్ స్టైల్ కాబట్టి ఈజీ టు గెయిన్ వెయిట్. సెకండ్ థింగ్, ఎవరైతే మోర్ ప్రీడిస్పోజ్డ్ ఉంటారో వారికోస్ వెయిన్స్కి, వాళ్ళకి ఫ్యామిలీ ఇష్టం ఉన్నా, వాళ్ళ పేరెంట్స్కో గ్రాండ్ పేరెంట్స్కున్న వీళ్ళు కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు దీనికి వారికోస్ వెయిన్స్కి స్టాకింగ్స్ వస్తాయి. స్లైట్లీ ఎర్లీ స్టేజ్లో పట్టుకున్న వీళ్ళు డైలీ 12 అవర్స్ యాక్టివ్ వర్కింగ్ అవర్స్లో పొద్దున్నీ రాత్రి దాకా స్టాకింగ్స్ వేసుకోవాలి. చాలామంది అవాయిడ్ చేయడానికి నైట్ టైం వేసుకుంటారు. నైట్ టైం మనకి పనికిరాదు. బేసికలీ మనం వర్క్ చేసేది మార్నింగ్ అవర్స్, మోస్ట్ ఆఫ్ ద మార్నింగ్ షిఫ్ట్స్ ఉన్నవాళ్ళు మార్నింగ్ అవర్సే వేసుకోవాలి కంపల్సరీ. కుదిరినంత వరకు మధ్యలో మధ్యలో బ్రేక్స్ దొరికితే కాసేపు లేసి తిరిగి కొంచెం బ్రేక్ తీసుకొని వాకింగ్ చేస్తే బెటర్. అండ్ ఫ్యూ ఎక్సర్సైజెస్, ప్రిఫరబుల్లీ కాలు ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఇవి చేస్తే కొద్దిగా సర్క్యులేషన్ పెరిగి కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఫ్యూ మైనర్ మోడిఫికేషన్ చేస్తే చాలా మటుకు కంట్రోల్ చేయొచ్చు ఎర్లీ స్టేజ్లో. ఓకే. కాల్, హలో. హలో మేడం. చెప్పండి సరస్వతి అమ్మ. చాలా
నల్లగా అయిపోయింది మొత్తం. మా డాడీ అది హోటల్లో వర్క్ చేస్తాడు, ఎప్పుడు స్టాండింగ్ లోనే ఉండాలి. ఓకే, అందుకనే చాలా ఇది అంతా బ్లాక్ అయిపోయింది. డాక్టర్ దగ్గర పోయినాము, వాళ్ళు ఏవో టాబ్లెట్స్ ఇస్తారు, ఇంకా అంత కొంచెం బాగుంటది. డైలీ టాబ్లెట్ వేసుకుంటే బాగుంటది, లేకుంటే చాలా పెయిన్ గా ఉంటది. దానికి ఏం సొల్యూషన్? సో ఎక్కడ వెళ్ళినా ఎక్కడ స్కానింగ్ జరగలేదండి దీనికి, కాళ్ళకి? చేయించినాం సార్. స్కాన్ రిపోర్ట్లు ఏమైనా వచ్చింది? ఉందా మీద రిపోర్ట్? ఇప్పుడు స్కానింగ్ రిపోర్ట్ లో ఉంది, కానీ ఇది ఏమో నల్లగా ఉంది అని ట్రీట్మెంట్ చేయాలని చెప్తున్నారు. ఏం ట్రీట్మెంట్ చేయాలని చెప్తున్నారు? ఏం ట్రీట్మెంట్ ఏం చెప్పలేదు. మళ్ళీ తర్వాత మా డాడీకి ఆల్రెడీ షుగర్ ఉంది. ఓకే, దాని వల్ల ఇంకా ఏమన్నా అవుతుందేమో అని. మా ఫైన్ యూనిట్. సో నా అర్థం అయినంత వరకు ఏంటంటే, ఫాదర్స్ ప్రొఫెషన్ ఏంటంటే స్టాండింగ్ జాబ్, ఎన్నో అవర్స్ నించుని పనిచేయాలి. సెకండ్ థింగ్, డాప్లర్ టెస్ట్ ఏదో చేయించారు కానీ రిజల్ట్స్ క్లారిటీ లేదు. థర్డ్ థింగ్, మెయిన్ సిమ్టమ్ వచ్చేసి బ్లాకిష్ డిస్కలరేషన్, కాలు నల్లబడడం, నొప్పులు రావడం. ఇంకో ఫోర్త్ థింగ్ ఏంటంటే యాడెడ్ సూపర్ యాడెడ్ ప్రాబ్లం ఏంటంటే డయాబెటీస్, తనకి షుగర్ పేషెంట్ అయి ఉన్నారు. సో ఒకటే క్లారిటీతో చెప్పేది ఏంటంటే, డయాబెటీస్ వారికోస్ వెయిన్స్ని అఫెక్ట్ చేయదు. రెండు సపరేట్ సిస్టమ్, రెండు సపరేట్ థింగ్స్, టూ సపరేట్ డిజీజెస్ క్లబ్ చేయకూడదు. ఒకటి ఏంటంటే, వారికోస్ వెయిన్స్ వల్ల పుండు వస్తే అది హీల్ అవ్వడానికి కొంచెం డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కొంచెం స్లో హీల్ అవ్వచ్చు. అది ఒకటే కోరిలేషన్, కానీ దానివల్ల ఇది అయితే రాదు. డయాబెటీస్ వల్ల వారికోస్ వెయిన్స్ రాదు. సో సపరేట్గా చూడాలి. ఇంకోటి ఏంటంటే, తను ఏ స్కాన్ చేయించాలో అది ఒకసారి ఎవాల్యుయేట్ చేసి చూడాలి. డాప్లర్ స్కాన్ అయిందా లేదా చూడాలి. అవ్వకుంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి. దాంట్లో వారికోస్ వెయిన్స్ వస్తే తనకి పెయిన్కి బ్లాకిష్ డిస్కలరేషన్ కోరిలేట్ అవుతుంది. కాబట్టి అప్పుడు తనకి ఆ రెండు కాలుకి లేజర్ ట్రీట్మెంట్ చేయాలో లేదో డిసైడ్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితేనే బెటర్. ఎంతవరకు మీకు నీడ్ ఉందో చూసి చెప్పగలుగుతాం. ఓకే, కాల్. హలో మేడం, చెప్పండి అమ్మా, మీ సమస్య చెప్పండి. మేడం, కింద కాలు పాదం దగ్గర ఓకే ఇట్లా కింద పుండులాగా వస్తుంది మేడం. ఓకే, అయితే మూడు సార్లు దాన్ని కోసారు, మళ్ళీ అట్లనే వస్తుంది సార్. అది ఏం చేస్తారండి? పొండు దగ్గర ఇట్లా అంటే కట్ చేస్తున్నారు, వచ్చిన కొద్ది కట్ చేస్తున్నారు. పుండుని కట్ చేస్తున్నారా? అది స్కిన్ ఏమైతుంది అంటే ఇక్కడ మొత్తం ఇప్పుడు అల్సరేషన్ కదా కింద, అది కాలు కింద. ఎనీవేస్ ఇనండి. సో మెయిన్ కంప్లైంట్ వచ్చేసి ఫుట్ మీద అల్సరేషన్, బిట్ నాన్ స్పెసిఫిక్. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అల్సర్ అయితే వీనస్ అల్సరే ఉంటుంది. కొన్నిసార్లు ఆర్టీరియల్ అల్సర్ ఉంటుంది, కొన్నిసార్లు డయాబెటీస్ వలన ఆ న్యూరోపతిక్ అల్సర్ వస్తుంది. సో ఏది ఏది తేలాలంటే స్కానే ఉంటుంది. మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి, నేను స్కాన్ చేసి చూస్తాను. దాంట్లో మన డాప్లర్ స్కాన్లో నార్మల్ వస్తే అప్పుడు మీరు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి అల్సర్ ఎలా హీల్ చేయాలో వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి చూస్తారు. మన స్కాన్లో వారికోస్ వెయిన్స్ అని దొరికితే మాత్రం దానికి లేజర్ చేస్తే ఈ అల్సర్ హీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ మీరు చెప్పడం హిస్టరీ బట్టి మాత్రం వారికోస్ వెయిన్స్ లాగా అనిపించట్లేదు. బట్ ఎనీవే, సేఫ్ సైడ్ ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితే బెటర్. ఓకే డాక్టర్, మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఉమెన్లో వస్తుంది అని చెప్పారు కదా, సో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చేయించుకోవాలా ట్రీట్మెంట్, లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలోనే ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటరా వారికోస్? సో ఉమెన్కి ఇన్ జనరల్ వరల్డ్ వైడ్ చూస్తే వారికోస్ వెయిన్స్ 45% మగవాళ్ళు వస్తే, 55% ఆడవాళ్ళు వస్తుంది. స్లైట్లీ ఎక్కువ ఉంటుంది. ఒక కారణం వచ్చేసి ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుంది, గర్భసం చూపుతుంది కాబట్టి దాని వెనకాల వెయిన్ మీద ప్రెషర్ కానివ్వండి, అప్పుడు జరిగే హార్మోనల్ చేంజెస్ వలన వెయిన్ అంటేనే చాలా ఎలాస్టిక్గా ఉంటుంది, ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ టైంలో వారికోస్ వెయిన్స్ రావడం చాలా కామన్. బట్ ప్రెగ్నెన్సీ మోర్ ప్రెషర్స్ కాబట్టి, లైఫ్ కన్జర్వింగ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి, డెలివరీ అయ్యేదాకా ఈ పేషెంట్స్ని వెయిట్ చేయమంటాం. ఇనీషియల్లీ వచ్చింది కాబట్టి అంత సివియర్గా రాదు మెజారిటీ మంది, కొంతమందికి తప్పితే మెజారిటీ వరకు కొద్ది బేరబుల్గా ఉంటుంది. సో వీళ్ళకి డెలివరీ అయ్యేదాకా స్టాకింగ్స్ కానీ మెడికేషన్ లిమిటెడ్గా పెడతాం. అది కూడా మెజారిటీ మందిని స్టాకింగ్స్ మీదే కంటిన్యూ చేస్తాము. అండ్ కుదిరినంత వరకు యాక్టివ్ లైఫ్ స్టైల్ కొద్దిగా మెయింటైన్ చేసి వాకింగ్ అవి ఇవి చేస్తే కొద్ది సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి కంట్రోల్ అవుతుందని చెప్తాము. డెలివరీ అయ్యాక కూడా 6 మంత్స్ ఆగాలి వీళ్ళు.
సిక్స్ మంత్స్ దాకా ఈ స్ట్రెస్ ఇచ్చే ఫ్యాక్టర్ డెలివరీ వలన వచ్చే స్ట్రెస్ ఇచ్చే ఫ్యాక్టర్స్ అన్నీ బాడీలో సబ్సైడ్ అయిపోతాయి. దాని తర్వాత ఒకసారి మళ్ళీ స్కాన్ చేపిస్తాం, అప్పుడు కూడా మనకి వారికోస్ వెయిన్స్ ఉండి సింప్టమ్స్ ఉంటే సిక్స్ మంత్స్ తర్వాత అప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం. కొంతమందికి ఏమవుతుందంటే డెలివరీ అయినాక ఇమీడియట్లీ సబ్సైడ్ అయిపోయి 10 or 20 or 30 ఇయర్స్ తర్వాత మళ్ళీ రికర్ వస్తుంది, అప్పుడు వాళ్ళకి లేజర్ చేయాల్సి వస్తుంది. కొద్ది శాతం మందికి డెలివరీ అయ్యాక కంట్రోల్ అయిపోయి మళ్ళీ లైఫ్లో రాదు. సో దానికోసమని సిక్స్ మంత్స్ దాకా అందరికైతే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు స్టాకింగ్స్ ఎన్ని అవర్స్ పెట్టుకోవాలి అండ్ ఎంత మస్ట్ అండ్ ఏ స్టేజ్ నుంచి స్టార్ట్ చేయాలి స్టాకింగ్స్ పెట్టుకోవడం? సో వారికోస్ వెయిన్స్ డయాగ్నోస్ అయిన ప్రతి వాళ్ళకి ఇన్వేరియబుల్లీ స్టాకింగ్స్ వేసుకోమంటాను. ఇది మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ కంప్లైన్ చేసేది ఓన్లీ ఈ స్టాకింగ్స్ వల్లనే. లేజర్ ట్రీట్మెంట్ మీద ఎవరు కంప్లైంట్ ఉండదు, మెడికేషన్ మీద ఎవరు కంప్లైంట్ ఉండదు, అందరు కంప్లైంట్ చేసేది స్టాకింగ్స్ మీదనే. ఎందుకంటే ఎవ్రీడే 12 అవర్స్ వేసుకోవాల్సి వస్తుంది, పొద్దున్న నుంచి రాత్రి దాకా యాక్టివ్ అవర్స్. సో కొద్ది కాన్షియస్ ఉంటుంది, ప్లస్ ఆ స్టాకింగ్స్ వల్ల కొంచెం డ్రై అయిపోతే బాగా ఇచ్చింగ్ వస్తుంది. సో అట్లా రకరకాల కొంతమందికి ఫుట్ మీద స్వెల్లింగ్ వస్తుంది, అట్లా స్టాకింగ్స్ వల్ల రిలేటెడ్ కొన్ని మైనర్ ఇష్యూస్ వస్తాయి. బట్ వారికోస్ వెయిన్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ సపోర్టింగ్ ట్రీట్మెంట్స్ అందరికీ ఇన్వేరియబుల్లీ స్టాకింగ్సే. ఇంతకుముందు పాతకాలంలో క్రేప్ బ్యాండేజ్ కట్టుకునేటోళ్ళం, బ్యాండేజ్ కట్టమనేటోళ్ళం. దాంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళకి ఒక ఫిక్స్డ్ ప్రెషర్తోని కంప్రెషన్ ఇవ్వాలి. 20 to 30-35 mm Hg ప్రెషర్తోని బయట నుంచి టైట్ కంప్రెషన్ ఇస్తే తప్ప ఆ వెయిన్ కొలాప్స్ అయ్యి సర్క్యులేషన్ పైకి వెళ్ళదు. సో అంత కరెక్ట్గా ప్రెషర్ మనం సొంతంగా బ్యాండేజ్ కట్టుకుంటే చేయలేము. సో అందుకే అందరికీ స్టాకింగ్స్ సజెస్ట్ చేస్తాం. స్టాకింగ్స్ ఏంటంటే బై మ్యానుఫ్యాక్చర్ ఆ ఫిక్స్డ్ ప్రెషర్తో వస్తుంది. సో ఇది తప్పదు అనమాట, ప్రతి ఒక్కరికి స్టేజ్ 1లో ఉన్న స్టేజ్ 6లో ఉన్న అందరు ఇన్వేరియబుల్లీ స్టాకింగ్స్ వేసుకోవాల్సిందే. మినిమం 3 to 6 మంత్స్ వేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. దానికి వచ్చే అసోసియేటెడ్ ఇచ్చింగ్ అయితే మాయిశ్చరైజింగ్ క్రీము లేదా రెగ్యులర్ వాషు, దాని స్టాకింగ్ రెగ్యులర్ కేర్ తీసుకుంటే దానికి వచ్చే అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ కొద్ది వరకు కంట్రోల్ అవుతుంది. కానీ కంపల్సరీ అందరూ స్టాకింగ్ వాడాల్సిందే, అవాయిడ్ చేయడానికి అయితే లేదు. ఓకే డాక్టర్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ లేజర్ ట్రీట్మెంట్ జాగింగ్ లేకపోతే వర్కౌట్స్ రన్నింగ్ చేయొచ్చా? ఒకవేళ చేసేది ఉంటే ఎంత గ్యాప్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి? పోస్ట్ లేజర్ మేజర్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు జనాలకి. మోస్ట్ ఆఫ్ దమ్ని 6 to 8 అవర్స్ తర్వాత లేచి నడవమంటాం, బాగుంటే ఇమ్మీడియట్ డిశ్చార్జ్ తీసుకుని వెళ్ళిపోయి రొటీన్ యాక్టివిటీస్ రెజ్యూమ్ చేయమంటాం. సో ఒక హాఫ్ డే దీనికి కేటాయించాలంతే, దాని నుంచి అంత పెద్ద అవసరం ఉండదు. సో మోస్ట్ ఆఫ్ దమ్ని నెక్స్ట్ డే జాబ్ జాయిన్ అయిపోమని చెప్తాము. సో యాక్టివ్ లైఫ్ స్టైల్ ఇమ్మీడియట్లీ మెయింటైన్ చేయాలి, పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏముండవు. ఓన్లీ 2 రిస్ట్రిక్షన్స్ చెప్తాం. ఒకటేమో ఎక్సర్సైజెస్, హెవీ ఎక్సర్సైజెస్, కాళ్ళ మీద ఈ జిమ్కి వెళ్ళడం కానీ జాగింగ్ స్విమ్మింగ్ ఇట్లాంటి హెవీ స్ట్రెన్యుయస్ యాక్టివిటీస్ 2 వీక్స్ అవాయిడ్ చేయమంటాం. అంటే మీరు జాబ్కి వెళ్ళిపోయి రొటీన్ యాక్టివిటీస్ చేయొచ్చు, కానీ స్ట్రెయిన్ అయితే 2 వీక్స్ దాకా ఇవ్వకూడదు. 2 to 4 వీక్స్ దాకా ఫ్లైట్ జర్నీ చేయకూడదు. ఈ 2 రిస్ట్రిక్షన్స్ చెప్తాం, బట్ మిగతాది స్టాకింగ్ చేసుకొని రొటీన్ పనులకు అయితే వెళ్ళిపోమంటాం నెక్స్ట్ నుంచి. ఓకే డాక్టర్, ఇప్పుడు వారికోస్ వెయిన్స్ వల్ల ఇంకేమైనా కాంప్లికేషన్స్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? వారికోస్ వెయిన్స్ని లెఫ్ట్ అన్ట్రీటెడ్ అంటే అలానే వదిలేసి పెరగనివ్వండి అని వదిలేసిన వాళ్ళకి ఏమైతే అంటే గ్రాడ్యువల్లీ పెరుగుతుంది. వారికోస్ వెయిన్స్ అనేది క్రానిక్ డిసీజ్, అంటే మెల్లి పెరుగుతుంది అండ్ వెరీ డిసెప్టివ్ డిసీజ్ కూడా అండ్ వెరీ ఇరిటేటింగ్ డిసీజ్ కూడా. అందరూ పెద్ద సీరియస్ కాదులే అని కొద్ది ఇగ్నోర్ చేస్తారు. అండ్ ఇరిటేటింగ్ ఎందుకు అంటున్నానంటే ఆ సిమ్టమ్ పర్సిస్టెంట్గా ఉంటాయి, కొంతమందికి చాలా ఇయర్స్ దాకా డిటెక్ట్ కాదు, ఏదో కాళ్ళు తెలియని డిస్కంఫర్ట్ ఉంటుంది. ఈవెన్చువల్లీ ఎవాల్యుయేట్ చేసేసరికి వారికోస్ వెయిన్స్ అని దొరుకుతుంది, అప్పటికి అడ్వాన్స్ స్టేజ్లు ఉంటారు. సో వదిలేసరికి ఏమేం కాంప్లికేషన్స్ వస్తాయంటే, 1 మేజర్ కాంప్లికేషన్ వచ్చేసి సెల్యులైటిస్. సెల్యులైటిస్ అంటే స్కిన్ మీద లేయర్ అంతా ఇన్ఫెక్షన్ వచ్చేసి ఎర్రగైపోయి లోకలైజ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది, అంటే ఆ ఏరియాలో అంత వేడిగా ఉంటుంది. సో వీళ్ళకి అడ్మిట్ చేసి ఒక 10 రోజులు హై రేంజ్ యాంటీబయాటిక్స్ పెట్టి ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసి అప్పుడు లేజర్ చేయాల్సి వస్తుంది. సో అది 1 మేజర్ కాంప్లికేషన్. సెకండ్ కాంప్లికేషన్ వచ్చేసి బ్లీడింగ్ వారికోస్ వెయిన్స్, అంటే కాళ్ళ మీద పెద్ద పెద్ద వెయిన్స్ ఎవరికైతే కనిపిస్తాయో అవి పగిలి స్పాట్ ఆఫ్ బ్లడ్ వస్తుంది. అది చూసి భయపడిపోయి అప్పుడు రియలైజ్ అయితే ట్రీట్మెంట్ చేయించుకోవాలని వీళ్ళు ఇమ్మీడియట్ టైట్ కంప్రెషన్ ఇచ్చి దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ తీసుకొని అప్పుడు నా దగ్గర వచ్చి కన్సల్ట్ అవ్వాలి. థర్డ్ మేజర్ కాంప్లికేషన్ వచ్చేసి అల్సరేషన్. ఇది ఫ్రీక్వెంట్ మోస్ట్ కామన్ కాంప్లికేషన్ వారికోస్ వెయిన్స్కి. ఎన్నో మంత్స్ ఇయర్స్ సఫర్ అవుతున్న వాళ్ళకి స్కిన్ బ్రేక్ అయ్యి పుండులాగా ఏర్పడుతుంది. అయితే అప్పుడు రియలైజ్ అయ్యి వచ్చి ఈ లేజర్ చేయించుకొని ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. లేజర్ అయ్యాక కూడా రెగ్యులర్గా అల్సర్ని కేర్ తీసుకోవాలన్నమాట, డైలీ డ్రెస్సింగ్ చేసి. కొన్ని మంత్స్ పడుతుంది మళ్ళీ రిగ్రెస్ గానికి. సో ఎనీవేస్ దీస్ ఆర్ ద 3 మేజర్ కాంప్లికేషన్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వారికోస్ వెయిన్స్ గురించి చెప్పినందుకు. ఇది వాళ్ళకి గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ 360.